గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో యువనేస్తం పథకం కింద 899 మంది లబ్ధిదారులకు నిరుద్యోగ భృతిని 1000 రూపాయలు పొందేలా ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కొమ్మలపాటి శ్రీధర్ గారు కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. ఉదాహరణకు సీసీ రోడ్లను పోయించారు, అలాగే ప్రతి గ్రామంలోని శ్మశానాలు బాగు చేయించినందుకు చాలా ధన్యవాదములు చెప్పుకుంటున్నాము. అలాగే 2019లో కూడా ఈ పెద్దకొరపాడు నియోజకవర్గానికి డాక్టర్ శ్రీ కొమ్మలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము. జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు. ఓ స్పెషల్ ఆఫీసర్గా ఎన్ని గ్రామాలు ఇచ్చారు? 5 గ్రామాలు ఇచ్చారు, లేదనుకుంటే 4 గ్రామాలు ఇచ్చారు. ఈ 4-5 గ్రామాలను కూడా పరిశీలించలేని పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే చాలా బాధాకరంగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒకటే, నేనైతే డయాస్ మీద ఉన్న అధికారులకు మళ్ళీ నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ గ్రామం వచ్చినప్పుడు డ్రైన్ వ్యవస్థ చాలా అద్వాన స్థితిలో ఉంది. కేవలం 4 పంపించి 3-3 పెడితే కేవలం సమస్య పరిష్కారం అయ్యేది. బ్లీచింగ్ అదే విధంగా ఏదైతే ఉన్నదో తీసుకున్నా కానీ మీరు మాకు నచ్చట్లేదు అని అనుకునే భావన ఏదన్నా ఉంటే మేం బాధపడను. ప్రజాస్వామ్యం, నేను ఒకటే మీకు సేవకుడిగా వచ్చాను, మీకు పనులు చేయాలని ఒక ఆలోచనతో వచ్చాము. ఈరోజు పెళ్లి కానుకలు కావచ్చు, కాపు కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు పండగ సంక్రాంతి కానుకలు కావచ్చు, క్రిస్మస్ కానుకలు కావచ్చు, రంజాన్ తోఫాలు కావచ్చు. ఈరోజు నేను ఇక్కడే ఒక ఇంటికి వెళ్ళాను, మన బీసీల ఇంటికి. 5 లక్షల రూపాయలు బీమా వచ్చింది. అదేవిధంగా ఒక ఇంటికి వెళ్ళాను, నాయకులు అదేవిధంగా ప్రజలు ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో చూసిన అభివృద్ధిని కూడా ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ గ్రామం కొండ కింద ఉంది కాబట్టి, కొండ పక్కన ఉంది కాబట్టి అప్ అండ్ డౌన్స్ తోటి ఉంది. కూడళ్ళన్నీ లోతుగా ఉన్నాయి, అంటే డౌన్లో ఉన్నాయి. తాజ్మహల్ని మేరకుగా ఉన్నాయి. అందుకని ఏదైనా జరిగేటప్పుడు వర్షం పడినా ఆ అమ్మవారి చలవ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉన్నారు. యువతకు కూడా ఈరోజే మా ఎంపీడీఓ గారు కూడా అన్నారు, ముఖ్యమంత్రి యువనేస్తారు ఈరోజు. మరి అదేవిధంగా చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి యువనేస్తంలో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫలానా ఎక్స్ వై అనేది కాకుండా ఎవరైతే ఆన్లైన్ లో పెట్టుకున్నారో వాళ్ళందరికీ అర్హత ఉంది, తప్పనిసరిగా తయారీ ప్రకారం ఇచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతిదీ పేదవాడి కోసం అనేది మనం ఆలోచన పెట్టుకొని మీరందరూ సహకరిస్తారని, మీ దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఓర్వకల్లు ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ.